హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కాచిగూడ స్టేషన్లో ఉన్నాము. అదేంటి, నేను వచ్చాను దివ్య రాలేదని చెప్పి చూస్తున్నారా? సో ఉండండి, తనను చూపిస్తాను ఎంత బిజీగా ఉందో ఇక్కడ. ఏం చేస్తున్నావు? నేను టైంని ఎప్పుడు ఎలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను అని అడుగుతుంటారు కదా ఫ్రెండ్స్, ఇలా ఎప్పుడన్నా ఖాళీ టైం దొరికినప్పుడు అది ఈ నెయిల్ పాలిష్ కానీ ఇలాంటివన్నీ ఆ టైంలో ఫీల్ చేసుకోవడానికి చేస్తూ ఉంటాను. నార్మల్గా మనకి ఎప్పుడు ఇంటి దగ్గర ఉన్నట్లయితే కనుక ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా, కాబట్టి ఇలా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అది ఆ ప్లేస్కి రీచ్ అయిపోయిన తర్వాత టైం ఉన్నట్లయితే అప్పుడు ఇలాంటి చిన్న చిన్నవన్నీ చేస్తూ ఉంటాను. మేము ఇవాళ హంపీకి స్టార్ట్ అవుతున్నాము. ఇది కాచిగూడ రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి హోస్పేట్కి రీచ్ అయ్యి హోస్పేట్లో మా స్టే ఉంది, అక్కడ ఉండి అక్కడ నుండి హంపీకి వెళ్ళి అక్కడ చూడవలసిన ప్లేసెస్ అన్ని కవర్ చేయాలి అన్నది మా ప్లాన్. హైదరాబాద్ టు హోస్పేట్ మనకి వన్ నైట్ జర్నీ అండి హైదరాబాద్ నుండి. అండ్ అక్కడ ఆ హోస్పేట్ నుంచి హంపీ వచ్చి అరౌండ్ 10 to 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మార్నింగ్ అరౌండ్ ఎయిట్ టైంలో మేము ఇప్పుడే హోటల్ రూమ్కి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. మా రూమ్ ఎలా ఉంది అనేదంతా కూడా నేను ఒకసారి మీకు రూమ్ టూర్ ప్రొవైడ్ చేస్తాను. రీచ్ అయిపోయాం హోస్పేట్కి. ఇదే మా రూమ్ ఫ్రెండ్స్. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఈ కబోర్డ్స్ అన్నీ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ వాష్రూమ్ ఉంది. ఈ కబోర్డ్స్లో మనకి సైడ్కి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కింద దీంట్లో రెఫ్రిజిరేటర్ కూడా ఉంది. అండ్ ఇది హ్యూజ్ కబోర్డ్. ఇది వాష్రూమ్. అండ్ ఇక్కడ కబోర్డ్ పక్కనే ఇక్కడ మీరు చూస్తున్నది మా బ్యాగ్స్. ఇది టోటల్ 3 డేస్ వెకేషన్ ఫ్రెండ్స్. అండ్ మీరు ఆల్రెడీ చూసినట్లయితే నేను హంపీ ట్రైలర్ని ఆల్రెడీ షేర్ చేశాను మీతో, ఇన్ కేస్ వాచ్ చేయనట్లయితే కనుక వాచ్ చేయండి. తర్వాత ఇది టీవీ యూనిట్. అండ్ ఇది బెడ్. ఇప్పుడు నేను మీకు ఒకసారి ఈ రూమ్లో నా ఫేవరెట్ స్పాట్ని చూపిస్తాను. ఇక్కడ మనకి పెద్ద విండోస్ ఉన్నాయండి. ఈ విండోస్ మనకి ఓపెన్ చేయగానే ఇటు బయట అంతా కూడా చక్కగా ఇలా పెద్ద పెద్ద చెట్లు అంతా కూడా గ్రీనరీ, మొత్తం చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంది ఇక్కడ నుండి. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి హంపీ మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాం. దానికంటే ముందు ఇవాళ నా అవుట్ఫిట్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇవాళ నేను ఇండో వెస్ట్రన్ స్టైల్లో కుర్తీ అండ్ ఈ డెనిమ్స్ యూస్ చేస్తున్నాను. ఈ ఇయర్ రింగ్స్ నేను పూణేలో ఒక లోకల్ స్టోర్లో తీసుకున్నానండి. అండ్ ఈ కుర్తీ వచ్చి నారీథివోమెన్ అనే ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నాను. దాని లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. నేను ఈ అవుట్ఫిట్లో నా లుక్ని ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేశాను. ఇన్ కేస్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నట్లయితే ఆల్రెడీ చూసే ఉంటారు. తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని హంపీకి స్టార్ట్ అవుతాము. మేమున్న హోటల్ నేమ్ ప్రియదర్శిని ప్రైడ్ అండి. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడ రెస్టారెంట్ ఫెసిలిటీ ఉంది. ఇందులో మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా సెపరేట్ రెస్టారెంట్స్ ఉన్నాయి. కార్తీక్కి నాకు ఇద్దరికి ఇక్కడ దోశ చాలా బాగా నచ్చింది. అన్ని రకాల దోశలు ఆల్మోస్ట్ ట్రై చేశాము.
బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుని హంపీకి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. అండ్ ఆల్రెడీ మేము రీచ్ అయ్యేటప్పటికి 8:00 అయింది అండ్ మొత్తం రెడీ అయ్యేంతా స్టార్ట్ అయ్యేటప్పటికి అరౌండ్ 11:00 అవుతుంది ఇప్పుడు టైము. స్టార్టింగ్ మేము ఈ గణపతి దర్శనంతో స్టార్ట్ చేసాము ఈ హంపీ ట్రిప్ని. ఈ గణపతికి సచివేకాళ్ళు గణపతి అలానే మస్టర్డ్ గణపతి అని రెండు పేర్లు ఉన్నాయండి. ఈ వినాయకుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఈయన మనకి పార్వతీదేవి ఒళ్ళో కూర్చున్నట్లుగా ఉంటుంది. మనకి విగ్రహం బ్యాక్ సైడ్ కనుక వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ నుండి మేము విరూపాక్ష టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. హోమ్ స్టేస్, గెస్ట్ హౌస్, రెస్టారెంట్స్ తీసుకుని సెటిల్ అయిపోయినా 2011లోని మళ్ళీ యునెస్కో డిపార్ట్మెంట్ వచ్చేసి అరౌండ్ 328 ఫ్యామిలీస్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేసారు. మీరు వచ్చే దారిలోని 5 కిలోమీటర్ లాంగ్లోని న్యూ హంపి అనే ఒక సైన్ బోర్డ్ చూసింటారు. అవును, ఇక్కడ ఉన్న మొత్తం 328 ఫ్యామిలీని అక్కడ షిఫ్ట్ చేసినారు ఇప్పటికి. ఓకే, విరూపాక్ష టెంపుల్కి బయట మనకి రోడ్కి రెండు వైపులా కూడా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా అప్పట్లో మార్కెట్స్ ఇక్కడ ఉండేవంట. హంపీలో మనకి చాలా రకాల అద్భుతాలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. వాటి గురించి కూడా నేను మీకు డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఈ వీడియోలో. అలానే ఇది పార్ట్ 1, ఇంకో పార్ట్ 2 కూడా త్వరలోనే వస్తుంది, దాన్ని కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఈ విరూపాక్ష టెంపుల్కి మనం ఎంటర్ అయ్యే దగ్గర మనకి ఇలా పూజా సామాగ్రి, దేవుడి ఫోటోలు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. అలానే ఏ పూజకి ఎంత ఛార్జ్ చేస్తారు అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఎక్కడా లేని విధంగా ఇక్కడ మనకి 3 తల నంది కూడా కనిపిస్తుంది. నోట్లోకి చూపిస్తుంది. ఇక్కడ మనం గర్భగుడిలోకి ఎంటర్ అయ్యే ప్లేస్ దగ్గర ఎలా ఉంటుంది టెంపుల్ అంతా అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఈ గుడిలో ఉండేది శివుడండి. ఇక్కడ ఈ శివుణ్ణి విరూపాక్షునిగా కొలుస్తారు. ఈ బంగారు తాపడాన్ని శ్రీకృష్ణ దేవరాయల వారు ఈ స్వామివారికి ఇచ్చారంటండి. ఇది మొత్తం 5.5 kgs గోల్డ్ అండ్ డైమండ్స్తో చేసి ఉంటుంది. దీన్ని ఇక్కడ స్పెషల్ ఒకేషన్స్లో మాత్రమే స్వామివారికి అలంకరిస్తారు. ఈ గుడిలో మనకు కనిపించే స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ మనకి గోపురం ఇన్వర్టెడ్ ఇమేజ్ కనిపిస్తుందండి. దానికి మనకి ఇక్కడ ఒక చీకటి గది ఉంటుంది, దానిలో ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్లోంచి గోపురం ఇమేజ్ అనేది మనకి గోడ మీదకి ఇన్వర్టెడ్గా అంటే తలక్రిందులుగా కనిపిస్తుంది.
ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పెయింటింగ్ని వనస్పతి పెయింటింగ్ అంటారు. దీనికి మనకి వెజిటేబుల్స్ కానీ ఆకులు కానీ ఇలాంటి వాటిని యూజ్ చేసి అప్పట్లో పెయింటింగ్ ఎలా చేశారనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇందులో ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు, దశావతారాలు ఇలా చాలా రకాల పెయింటింగ్స్ ఉన్నాయండి పైన. ఈ విజయనగరాన్ని పరిపాలించినటువంటి 4 డైనాసిటీస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు చూడొచ్చండి. అలానే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి సింబల్ ఉంది కదా, ఇది రాయల్ ఎంబ్లెమ్. దీన్ని మనం తెలుగులో రాజముద్ర అంటాము. అలాగే మనకి విజయనగరాన్ని పరిపాలించిన వాళ్ళలో బాగా తెలిసింది అంటే శ్రీకృష్ణదేవరాయలు. ఆయన తులువ డైనాసిటీకి సంబంధించిన ఆయన. ఆయన గురించి కూడా సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ గుళ్ళో మనకి ఇక్కడ 5 పీఠాలు కూడా కనిపిస్తాయండి. ఇందులో నేను ఒకదానికి సంబంధించిన స్పెషాలిటీని కూడా నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. ఇదేంటంటే ఇక్కడ మనకి ఒక పీఠం మీద ఇలా రౌండ్గా ఉంటుంది. దీని చుట్టూ మనం మన 2 చేతులతో క్లోజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మన 2 చేతులు కనుక కరెక్ట్గా టచ్ అయ్యి క్లోజ్ చేయగలిగితే మనం కోరిన కోరిక నెరవేరుతుంది అని చెప్తారు. ఈ గోపురం కూడా చాలా పెద్దదండి. ఇది 11 అంతస్తుల గోపురం. అలానే ఈ గుళ్ళోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి ఈ రాయల్ ఎంబ్లెమ్ కూడా కనిపిస్తుంది. ఈ రథాన్ని ఇక్కడ జరిగే ఉత్సవాలప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు. ఇందాక మనం చూసినటువంటి శశివేకాలు గణపతి మామూలు జనమందరూ దర్శనం చేసుకోవడానికండి. అలానే రాజకుటుంబకుల కోసం ప్రత్యేకంగా ఇంకో గణపతి టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. కాబట్టి అక్కడ చిన్న గణేష టెంపుల్ లోపలికి ఆ ఒక విక్రమ శిల్పులు నిర్మాణం కప్పు మొత్తం 4.5 meters అంటే 18 feet. సో 18 feet దీన్ని మనం ఇలాగ ఎందుకు చెనుక్కాయ గణేష అంటామంటే అక్కడ ఫింగర్స్ సేమ్ కనపడుతున్నాయి కదా, సో ఫింగర్స్ నెయిల్స్ చూస్తే మనకి ఒక చిన్నకాయ షేప్లో కనపడుతున్నాయి కాబట్టి దానికి మనం చిన్నకాయ గణేష్ అంటాము. సో ప్రాపర్ వైజ్ చెప్పాలంటే దీనికి టెంపుల్కి ఎవిడెన్స్ మహాగణపతి టెంపుల్ అని ఎవిడెన్స్. సో ఇది కానీ ప్రౌఢదేవరాయ గారు ఫైనల్ ఒక భక్త ప్రహ్లాదుని సేవ్ చేసే టైంలోనే ఒక ఉగ్ర రూపం వస్తుంది బయట. మూడో పేరు వచ్చేసి నాగా నరసింహ అని అంటే 7th కోబ్రా ఆన్ ద టాప్ మెనం. ఆఫ్టర్ రెనోవేటెడ్ మన డిపార్ట్మెంట్ రెనోవేట్ చేసిన తర్వాత ఈ యొక్క బ్యాంక్ని సపోర్టివ్గా ఇచ్చినారు. దీన్ని మనం యోగా నరసింహ అని కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పటికి 4 నేమ్స్ ఉన్నాయి టోటల్. ఇది టాప్ టు బాటమ్ సింగిల్ పీస్ ఆఫ్ స్టోన్ మేడం. 22 feet హైట్ ఉంది. ఇది ఒక రాయితో తీసుకున్న దేవస్థానం. ఇది ఒక పేద అమ్మాయి అందరి దగ్గర భిక్షాటన చేసేసి ఆ ఒక మనీ కలెక్ట్ చేసేసి ఒక స్మాల్ ఒక పెద్ద శివలింగాన్ని కాంట్రిబ్యూట్ చేసింది.
దానికి మనము ఈ ఒక శివలింగానికి పేద శివలింగం అని పిలుస్తాం. బ్రిక్స్ బ్రిక్స్ ని ఇన్వైట్ చేసిందే మన విజయనగర కింగ్స్. అర్లియర్ విజయనగర, ప్రీ విజయనగర ఎక్కడ లేవు. అంటే రాణిగారు అక్కడి నుంచి సమ్ టైం బాడీ పెయిన్ వచ్చిన టైం అని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారు. అప్పటికి ఇది మొత్తం కవర్డ్ మేడం ఇది. సో రైట్ సైడ్ లో ఒకటి వాచ్ టవర్ ఉండేది. వాచ్ టవర్ వాచ్ చేయడానికి టాప్ మైన్ వెళ్ళడానికి కానీ ఇక్కడ ఎంట్రెన్స్ ఉంది. ఇది వచ్చేసి కమలాపురం నుంచి 4 కిలోమీటర్లు లేక్ 3 కిలోమీటర్లు లేక్ ఉంది. లేక్ నుంచి వాటర్ కనెక్ట్ అయ్యాం. సో రాణిగారు వచ్చే టైంలోనే మొత్తం ఫ్లవర్స్ మొత్తం వేసేసి రెడీ చేసేవారు. సో స్పా అయిన తర్వాత వచ్చేసి ఇక్కడ స్నానం చేసేవారు. అప్పటికి ఇప్పుడు 6 బాక్సెస్ కనపడుతున్నాయి. డోర్ డేస్ 8 బాక్సెస్ యూనిక్స్ మ్యూజిషియన్స్ మ్యూజిషియన్స్ వన్ చేయటాను కానీ రాణిగారు ఎక్కడ ఈ గుడిలో ఆంజనేయ స్వామి ఇలా యంత్రంలో ఉంటారండి. అందుకే ఈ ఆంజనేయ స్వామికి యంత్రోద్ధారక హనుమాన్ అని పేరు. ఈ ఆంజనేయ స్వామి గుడికి దగ్గరలోనే మనకి నదికి అటు ఇటు వైపు ఉన్నటువంటి ప్లేసెస్ని కవర్ చేయడానికి మనం ఇలా తెప్పలో వెళ్ళాలండి. ఇదే ఫస్ట్ టైం నేను తెప్ప ఎక్కడం. ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా బాగుంది. Thank you.
ఇలా ఈ తెప్పలో వెళ్ళినట్లయితే మనకి నదికి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి విష్ణుమూర్తి, అనంత పద్మనాభ స్వామి, అలానే కోటి లింగాల దర్శనం అనేది చేసుకుని రావచ్చు. ఇది లాఫింగ్ బుద్ధా రెస్టారెంట్ అండి. ఇది మనకి హిప్పీ ఐలాండ్లో ఉంది. ఈ హిప్పీ ఐలాండ్ అనేది మనకి విరూపాక్ష టెంపుల్కి పక్కనే ఉన్నటువంటి రివర్కి ఆపోజిట్ సైడ్లో మనకి ఈ హిప్పీ ఐలాండ్ అనేది ఉంటుంది.